నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ శ్రీకృష్ణ భాస్కర్ విజ్ఞప్తి. వేములవాడ రాజన్న సన్నిధిలో మహామృత్యుంజయ యాగం. బోయినపల్లి మండలం నర్సింగాపూర్ వద్ద కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారి చెక్పోస్టులు సిఐ నవీన్ కుమార్. బాయ్స్ హాస్టల్ను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్ రవి. జిల్లా ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ శ్రీకృష్ణ భాస్కర్ విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అత్యవసర సేవలకు లాక్డౌన్ సేవల నుంచి మినహాయింపునిచ్చిందని కలెక్టర్ తెలిపారు. 1897 సెక్షన్ ప్రకారం లాక్డౌన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటికే జిల్లా సరిహద్దులను మూసివేశామని తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే అనుమతినిచ్చామన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధిలో మహామృత్యుంజయ యాగం. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ అంతం చేయడమే లక్ష్యంగా తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలో లోక కళ్యాణార్థం మహామృత్యుంజయ యాగం ధన్వంతిరి సుదర్శన యాగాన్ని ఆలయ అర్చకులు స్వామివారి కళ్యాణ మండపంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ నిర్మూలన కోసం సకల దేవతల ఆశీర్వాదంతో ప్రజలందరూ త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ యాగాన్ని నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. వేములవాడతో పాటు తెలంగాణలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో కూడా మహామృత్యుంజయ సుదర్శన యాగాలను నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో జరుగుతున్న తెలంగాణ లాక్డౌన్ను పట్టించుకోకపోవడంపై సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ లాక్డౌన్ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సోమవారం రోజున స్వయంగా రంగంలోకి దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై విచ్చలవిడిగా కార్లు ద్విచక్ర వాహనాలు తిరగడంపై వాహనదారులకు హెచ్చరించడమే కాకుండా పలువురికి జరిమానాలు కూడా విధించారు. కారణాలు లేకుండా కార్లలో నిండుగా ప్రయాణించడంతో పాటు ద్విచక్ర వాహనదారులు కూడా చిన్న చిన్న కారణాలకు రోడ్లపై రావడంపై తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అంతేకాకుండా సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట నరసయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెంటనే వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ఓవైపు హెచ్చరికలు చేస్తున్నా ఇలా రోడ్లపైకి రావడం వల్ల అనేక తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని దీన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. కాగా ఇప్పటికైనా ప్రజలు లాక్డౌన్కు సహకరించుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎప్పుడు రమ్మంది ఇప్పుడు ఇక్కడ పోవడమా? తెలంగాణ లాక్డౌన్ నేపథ్యంలో వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ ఆదేశాల మేరకు సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు ఎవరూ బహిరంగ ప్రదేశాలకు రాకుండా కట్టడి చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచంలోని 120 దేశాలకు పైగా అనేక బాధలు పడుతున్నారని
దీని ప్రభావం మన దేశంపై పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, దీనిలో భాగంగానే ప్రజలు కూడా అర్థం చేసుకుని ఇళ్లకే పరిమితమైతే మంచిదని డీఎస్పీ చంద్రకాంత్ సూచించారు. సాయంత్రం వేములవాడలోని ప్రధాన రహదారులతో పాటు అన్ని కూడళ్లలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా విస్తృతంగా తనిఖీలు నిర్వహించడమే కాకుండా ఎక్కడికక్కడా బయటకు వచ్చిన వారిని ఇంటికి పంపిస్తున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకుని దీనికి సహకరించి వేములవాడ ప్రజలకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ కరోనా వైరస్ వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఆ వ్యాధి నిరోధక చర్యలలో భాగంగా ఏదైతే మనం లాక్డౌన్ పాటిస్తున్నామో దాని యొక్క స్ఫూర్తిని కొనసాగించాలి. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో మూవ్మెంట్ చేయడానికి లేదు. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలి. ఎవరైతే బయటికి వస్తారో ఓన్లీ మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్పితే కానీ బయటికి రావడానికి వీల్లేదు. ఈ వ్యాధిని మనం నిరోధించగలగాలంటే మనం దాని వ్యాప్తిని అరికట్టాలి. అంతే తప్పితే దానికి ఇంతవరకు ఎటువంటి మెడిసిన్ లేదు కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ 31st వరకు లాక్డౌన్ కొనసాగించాలి. ఏదైనా నిత్యావసరాలు అయితే ఉన్నాయో తమ ఇంటి దగ్గర ఉన్న నిత్యావసరాలు మాత్రం షాపులకు మాత్రం ఇంటి దగ్గర ఉన్న షాపులకు వెళ్ళాలి. అది కూడా ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు వెళ్ళాలి. తర్వాత జీవో నెంబర్ 46 ప్రకారం 2-వీలర్పై ఒకరు, 4-వీలర్స్లో ఇద్దరు మాత్రమే అలో చేస్తారు. కాబట్టి అది ఒక్కటి కూడా అందరూ చూసుకొని దీని అయితే ఎవరైతే వ్యతిరేకిస్తారో వాటిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం, కేసులు నమోదు చేస్తాం. ఐపీ సెక్షన్స్ ప్రకారం కానివ్వండి, జాతీయ విపత్తుల చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఎవరైతే వైలెట్ చేశారో ఈరోజు దాదాపు 20 మందిని 20 వెహికల్ సీజ్ చేయడం జరిగింది వేముల పట్టణంలో. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా మనం చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా బోయినపల్లి పిఎస్ పరిధిలో కరీంనగర్ నుంచి వచ్చే వెహికల్స్ను, అలాగే రుద్రాంగి పిఎస్ పరిధిలో జగిత్యాల నుంచి వచ్చే వెహికల్స్ను మనం స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి ఈ స్ఫూర్తిని కొనసాగించండి. 31st వరకు మనం అందరము లాక్డౌన్ చేసి విజయవంతం చేసి ఆ వ్యాధి నిరోధక చర్యల్లో భాగంగా మనం కూడా తెలంగాణ మన రాష్ట్రంలోనే అగ్రగంగా ఉండాలని, జిల్లాలోనే అగ్రంగా ఉండాలని ప్రజలందరికీ మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ముస్తాబాద్ మండల ప్రత్యేక అధికారుల బృందం నిరంతరం కృషి చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని కనిపెట్టి వారి ఇండ్లకు గృహ నిర్బంధాలు స్టిక్కర్లను అతికిస్తున్నారు. ఇప్పటికే ముస్తాబాద్ మండలంలో 1వ తేదీ నుండి వివిధ దేశాల నుంచి వచ్చిన వారిని ప్రత్యేక అధికార బృందం సభ్యులు తహసీల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీఓ వెంకట్రామిరెడ్డి, వైద్యాధికారి సంజీవ్ రెడ్డి, ఎస్ఐ లక్ష్మారెడ్డిలు 92 మందిని గుర్తించారు. కాగా గత 15 రోజుల నుంచి వచ్చిన వారి ఇండ్ల వద్దకు వెళ్లి గృహ నిర్బంధాల స్టిక్కర్లతో పాటు వ్యక్తిని గుర్తుపట్టే విధంగా చేతికి స్టాంపులను వేస్తున్నారు. కరోనాను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. వీరి వెంట ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు ఉన్నారు. ముస్తాబాద్ మండల ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ 31st వరకు ఈ ఎవరు అందరూ స్వీయ నిర్బంధాలు ఉండండి, రోడ్ల మీదకి ఎవరు రాకండి. ఈ ఎస్పెషల్లీ ఈ ఫారిన్ కంట్రీస్, దుబాయ్ కానీ గల్ఫ్ కంట్రీస్ ఎక్కడి నుంచి వచ్చినా కానీ వాళ్ళందరూ మాత్రం ఏమైనా జ్వరం వచ్చినా కానీ, ఇంకా వేరే కాఫ్, కోల్డ్ దగ్గు, జలుబు ఏమైనా వచ్చినా కానీ మాకు అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. మేము మండల్ టీము, ఎస్ఐ గారు, నేను, ఎంపీఓ గారు, ఎంపీఓ గారు, మన ఎంఆర్ఓ గారు అందరం మేము ఇంటింటికి తిరుక్కుంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ యోగక్షేమాలు, బాగోగులు, హెల్త్ కండిషన్ అనేది ఎప్పటికప్పుడు మేము చెక్ చేస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి, ప్రతి ఒక్క పర్సన్ దగ్గరికి వెళ్ళేసి ఇంటింటికి డోర్కి స్టిక్కర్ అంటేసుకుంటూ వాళ్ళకి స్టాంప్ వేసి స్వీయ నిర్బంధం, ఇంట్లో గృహ నిర్బంధంలో ఉండండి, బయటికి రావద్దని చెప్తున్నాం. ఈ ప్రజలందరికీ ఈ విజ్ఞప్తిని అందరూ కొంచెం
మంచి రూపకంగా తీసుకొని ఇంటికి రాకుండా, ఇంటి నుంచి బయటకు రాకుండా అందరు ఇంట్లోనే ఉండాలని సహకరించవాలని మనవి. బయటకు రాకుండా ఉండేసరికి వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి మనం షేక్ హ్యాండ్ కానీ అవి చేయగలం కాబట్టి, వేరే వాళ్ళని ఒకరు కలవం కాబట్టి మినిమం ఒక 1 మీటర్ 2 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఈ వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ కాకుండా చైన్ బ్రేక్ అవుతుంది. ఆ చైన్ బ్రేక్ అవ్వడం వల్ల ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఈ ఇట్లా ఎవరికైనా ఉన్నా కానీ ట్రీట్మెంట్ పాజిటివ్ వచ్చినా కానీ వాళ్ళ నుంచే ఇంకా ఎవరికైనా వాళ్ళకు రాకుండా ఉంటుంది అన్నట్టు. అంటే దీనివల్ల కూడా ఏదో వ్యక్తులకు కూడా తెలిసిపోతుంది. ఈ ఇప్పుడు స్టాంప్ వేస్తాం కాబట్టి స్టాంప్ ఉన్న పర్సన్ ఎవరైతే ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తారో 14 డేస్ హోమ్ క్వారంటైన్లో ఇంట్లోనే ఉండాలి. అటువంటి స్టాంప్ బయట వాళ్ళని తిరిగితే మాత్రం వాళ్ళని తీసుకుపోయి ఎపిడెమిక్ యాక్ట్ ప్రకారం వాళ్ళని 6 నెలల జైల్లో పెట్టాల్సి ఉంటుంది. ఇంకా అన్ని దేశాలు కూడా ఆందోళన చెందుతున్న అంశం కరోనా వైరస్ అంశంపైన. నిన్నటి జనతా కర్ఫ్యూకి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా మండల కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మార్చి 31 వరకు నిన్న ఏదైతే కొనసాగించారో అదే స్ఫూర్తిని కూడా మార్చి 31 వరకు కొనసాగించాలని, ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మండల కమిటీ ఆధ్వర్యంలో ఎవరైతే గల్ఫ్ నుంచి వచ్చారో దాదాపుగా మనకు మార్చి 1 నుంచి ఇప్పటి వరకు 94 మంది రావడం జరిగింది. వాళ్ళ ప్రతి ఒక్కరి ఇంటింటికి కూడా తిరుగుతూ మండల కమిటీ మరియు మా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి హౌస్కి స్టిక్కరింగ్ చేస్తున్నాం. అంటే ఈ హౌస్ గృహ నిర్బంధంలో ఉంది, ప్రతి ఎవరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ లేకపోతే వాళ్ళ ఇంటి నుంచి బయటికి ఆ క్యాండిడేట్ గల్ఫ్ నుంచి వచ్చిన క్యాండిడేట్ బయటికి వస్తే మాత్రం మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళపైన ఐపీసీ సెక్షన్ల ప్రకారం మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మా ఎస్పీ గారి సూచన మేరకు కూడా ఆయా గ్రామాల వీపీ వాళ్ళందరికీ కూడా 10 మందిని అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా పొద్దున ప్రతి ఒక్కరు కూడా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మానిటర్ చేస్తున్నాము. అదేవిధంగా మార్చి 31 వరకు నిన్న ఏదైతే కొనసాగించారో ప్రతి ఒక్కరు సహకరించాలని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఎవరైతే దుకాణదారులు కానీ ఎవరైతే ఏమైనా ఎమర్జెన్సీ నిత్యావసరాలు కానీ లేకపోతే ఇంకా హాస్పిటల్ సంబంధించి కానీ మెడికల్ షాపులకు సంబంధించి మాత్రమే ఓపెన్ చేయాలి. వేరే ఎమర్జెన్సీ లేని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేసినా కూడా వాళ్ళపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము. ఈ ప్రజలందరూ కూడా సహకరించాలని, అదేవిధంగా ఎవరు కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఆ ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే వచ్చి ఆయా పనులు చూసుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండి సహకరించాలని కోరుకుంటున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పలు మద్యం దుకాణాలు, షాపింగ్ మాల్స్ తెరచి ఉండటంపై జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిని అరికట్టడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 31 వరకు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా మద్యం షాపులు, షాపింగ్ మాల్స్ తెరిచి ఉంచారు. అత్యవసరం కానటువంటి ఎలాంటి వ్యాపార వాణిజ్య సముదాయాలు తెరిచి ఉంచినా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. వెంటనే టౌన్ సిఐ వెంకట నరసయ్య, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య సిబ్బందితో కలిసి వెళ్లి వైన్ షాపులు సీజ్ చేయడమే కాకుండా వ్యాపార సముదాయాలను మూసివేయించారు. వారితో పాటు పలు వాహనదారులు కలిసి వారికి అవగాహన కల్పించారు. అయినప్పటికీ రోడ్లపైకి వచ్చిన వైనం పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించి ఎక్కడికక్కడ వాహనదారులను కట్టడి చేయిస్తున్నారు. మహమ్మారిని తరిమికొట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, దీన్ని అవగాహన చేసుకోవాలని కలెక్టర్తో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్, కమిషనర్లు ప్రజలకు కోరారు. వాళ్ళు 9 నెలల నుంచి అంతా ఇప్పుడు మీరు ఇక్కడ అవుతున్నారు, అక్కడ లైన్ చూస్తా పా, ఇప్పటికి వీడియో కాల్ చేసి చూస్తా పాటు నేను, అక్కడ 100 మంది బండ్లు ఉంటాయి, ఆటోలు ఉంటాయి, అవి అడిగే దమ్ములేదు ఎవరు, మరి అవెందుకు పని చేయలేదు, వీసు ఇప్పుడు ఇప్పుడు వీసు జనాలు కోరుకోవాలి, వీడియో ఎందుకు కోరుకోవాలి, వాళ్ళు ఎందుకు తెలియము వాళ్ళు. నేను ఇయ్య సార్ అందుకొరకే ఎక్సైజ్ వాళ్ళు తిండి పుంచితే వాళ్ళు వచ్చినాక పిల్లలను బయట ఇక్కడ
చంద్రశేఖర్ సార్ ఫోన్ చేయరు చేయకూడదు అందరు ఎవరు ఎవరికి వెళ్ళిపోవాలి, ఫోటోలు కొడుతున్నారు, ఫోటోలు కొడుతుంటే వెళ్ళిపోతే సిరిసిల్ల పట్టణంలో అందరూ అధికార పార్టీ నేతల తీరు మంత్రి తారక రామారావుకు తలనొప్పి వ్యవహారంగా మారుతుందన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాధాకృష్ణ హాస్పిటల్లో గల మెడికల్ షాపు తిరుపతి రమేష్ సురేష్ అనే ముగ్గురు వ్యక్తులకు 6 సంవత్సరాలు లీజుకు ఇవ్వడం జరిగింది. కాగా లీజు కాలపరిమితి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే గడిచిపోయి ఇంకా 4 సంవత్సరాలు మిగిలి ఉండగానే ఇద్దరు టీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లతో పాటు ఒక ప్రస్తుత కౌన్సిలర్ భర్త వచ్చి లీజుదారులకు వెంటనే మెడికల్ షాపు ఖాళీ చేయాలని, లేనట్లయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించి మెడికల్ షాపుకు తాళం వేసినట్లు తెలిపారు. దీనిపై లీజుదారులైన సురేష్, మరో 2 భాగస్వాములు మీడియాతో మాట్లాడుతూ రాధాకృష్ణ హాస్పిటల్ డాక్టర్ అయిన రమేష్తో మాజీ కౌన్సిలర్, కౌన్సిలర్ భర్త కుమ్మక్కై తమ జీవితాలను రోడ్డున నెట్టివేసేందుకు కుట్ర పన్నుతున్నారని, లక్షల రూపాయలు అప్పు చేసి మెడికల్ షాప్ పెడితే తమను ఇలా చేయడం సమంజసమేనా అని ఆవేదనతో ప్రశ్నించారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించాలని వారు వాపోతున్నారు. అయ్యా అందరికీ నమస్కరిస్తూ, నా పేరు ఎన్ఎం సురేష్ కుమార్. మేము ఒక 5 రంగం కలిసి పార్ట్నర్స్లో డాక్టర్ ఉమా రమేష్ వాళ్ళ హాస్పిటల్ రాధాకృష్ణ నర్సింగ్ హోమ్ మేము లీజుకు తీసుకున్నాము. మేము 10 సంవత్సరాలు అడిగితే వాళ్ళు 6 సంవత్సరాలు ఇస్తా అన్నారు. తర్వాత మధ్యలోనే 2 సంవత్సరాలకు ఒప్పుకొని 6 సంవత్సరాలు ఇస్తా అని చెప్పి మళ్ళీ 2 సంవత్సరాలకు రాసి మీకు 10% చొప్పున పెంచి 6 సంవత్సరాలు మీకు ఇస్తామని చెప్పి వాళ్ళే మాటిచ్చారు, పేపర్ రాసిచ్చారు. తర్వాత మేము వచ్చినా కూడా మాకు మెడికల్ షాప్ ఇస్తా అని చెప్పి రాసి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు హైదరాబాద్లో పెట్టినటువంటి హాస్పిటల్ వాళ్ళకి నడవక అక్కడ మధ్యలో 8 నెలలకే మళ్ళీ రిటర్న్ వచ్చేసి వాపస్ వచ్చేసి ఇక్కడ మమ్మల్ని, అప్పుడు కూడా నాకు ఇదే బంగ్లాలో వెనక దిక్కు డెంటల్ దవాఖాన ఉన్నది, నువ్వు మా మధ్యలో మమ్మల్ని రానియకపోతే మాత్రం ఈ డెంటల్ ఖాళీ చేపిస్తాను మమ్మల్ని బెదిరించి ఈ 8 నెలలకే మళ్ళీ ఈ యథావిధిగా వాళ్ళ స్థానంలో వాళ్ళు కూర్చున్నారు. సరే అయినా కూడా మేము ఏమనలేదు, మా డాక్టర్సే మా గురువులే అని చెప్పి మేము సర్దుబాటు చేసుకున్నాము. కానీ వాళ్ళు 23 నెలలు అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకు అగ్రిమెంట్ ఇచ్చారో వాళ్ళు టీఆర్ఎస్ లీడర్లు బుర్ర నారాయణ, దార్ల సందీపు, వైద్య శివప్రసాద్, ఎల్లె లక్ష్మీనారాయణరు వీళ్ళు మమ్మల్ని పార్ట్నర్స్ మమ్మల్ని పిలిపించి మీరు పోతారా పోరా ఇక్కడి నుంచి వెళ్ళి, మీరు పోకపోతే మాత్రం మీకు ఇక్కడ సిరిసిల్ల మాత్రం పుట్టగదులు ఉండవు, మిమ్మల్ని ఏం చేయనా చేస్తామని చెప్పి వాళ్ళు బెదిరిస్తున్నారు మమ్మల్ని. దయచేసి ఈ విషయము కేటీఆర్ గారి దగ్గరిక, కలెక్టర్ దగ్గరిక, లేకపోతే ఈ హాస్పిటల్ ఓనర్స్ డాక్టర్ రమేష్, డాక్టర్ ఉమా మేడం వాళ్ళ దగ్గరికి తీసుకుపోతారా, ఏదో రకంగా మమ్మల్ని ఆదుకొని మాకు మెడికల్ షాప్ మాకు నడిపిస్తున్నట్టుగా మాకు దయచేసి మాకు ఇప్పించగలరని, మా ప్రార్థన న్యాయం చేయగలరని మా యొక్క ప్రార్థన. దయచేసి ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే మాత్రం ఇదే దవాఖానా ముందు మేము ఆత్మాహుతి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా యొక్క బోయినపల్లి మండలం నర్సింగాపూర్ వద్ద కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారిపై సిఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రిస్తున్నారు. సిఐ నవీన్ కుమార్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిందని, దీనిని ప్రజలందరూ పాటించి ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవాలని వాహనదారులకు తెలుపుతూ హెచ్చరించారు. వాహనదారులు కారణం లేకుండా రోడ్లపైకి వస్తే భారీ జరిమానాలతో పాటు వాహనాలు సీజ్ చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
కరోనా వైరస్ వ్యాగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్డౌన్ను ప్రజలందరూ విధిగా పాటించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశం, మండల రెవెన్యూ అధికారి నరేష్, ఎస్ఐ సునీల్ కోరారు. ఆదివారం రోజున జనతా కర్ఫ్యూ ముగిసిన అనంతరం సోమవారం చందుర్తి మండలంతో పాటు పలు గ్రామాల్లో యువకులు విచ్చలవిడిగా ద్విచక్ర వాహనాలపై తిరగడాన్ని గమనించిన వైనంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప రోడ్లపైకి రావద్దని, లాక్డౌన్ను సీరియస్గా తీసుకుని ఇండ్లకే పరిమితం కావాలని సూచించారు. దేశ రక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో లాక్డౌన్ ప్రకటిస్తే పట్టింపు లేకుండా రోడ్లపై తిరిగితే చర్యలు తప్పవని అన్నారు. మార్చి 31 వరకు ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి వారి ఇళ్లకు వెళ్లి మరీ పలు సూచనలు చేశారు. అందరూ అప్రమత్తమై పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. లాక్డౌన్ను అతిక్రమించిన సిరిసిల్ల పట్టణానికి చెందిన యువకుడిపై కేసు నమోదు చేయించి జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31 వరకు వైరస్ మహమ్మారి నిర్మూలనకు లాక్డౌన్లను ప్రకటించిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అన్ని ప్రధాన కూడళ్లలో నాకాబందీని పోలీసు శాఖ ఏర్పాటు చేసింది. దీనిపై జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పర్యవేక్షిస్తున్న సమయంలో గుగ్గిళ్ల శ్రీకాంత్ అనే యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగి తాను ఓ జాతీయ పార్టీ నేతకు సంబంధించిన వ్యక్తినని వారిపై ఎదురు తిరిగాడు. దీన్ని గమనించిన జిల్లా కలెక్టర్ వెంటనే శ్రీకాంత్ను అరెస్ట్ చేయమని ఆదేశించడంతో రోడ్డుపై నుంచి మరీ ఈడ్చికెళ్లి పోలీసు వాహనంలో స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఓవైపు కఠిన నిబంధనలు జారీ చేస్తూ ఉంటే ఇలాంటి వ్యక్తులు కొందరు రాజకీయ పలుకుబడి పేరుతో రోడ్లపైన విచ్చలవిడిగా ప్రవర్తించడంపై ప్రజలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందరూ బాధ్యతతో వ్యవహరిస్తేనే కరోనా మహమ్మారిని కట్టడి చేయడం సులభతరమవుతుందని జిల్లా కలెక్టర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఇటీవల ఓ మత ప్రచారకుడు పలువురితో కలిసినట్లు నిర్ధారణ కావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ ఆ వ్యక్తిని కరీంనగర్లోని ఆసుపత్రి నుండి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అంతేకాకుండా ఆ వ్యక్తితో తిరిగిన మరో వ్యక్తికి కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పట్టణంలోని మత ప్రచారకుడు బస చేసిన ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడమే కాకుండా అనుమానిత వ్యక్తులు అందరినీ నిర్బంధంగా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. బాలింగ్ రూల్ ఉన్నారన్న
రాఘు అయ్యా శిఖరు అమ్మ తోడు కిరణ్ రాజు బాయ్ సార్ ना कुछ भी है, हम लोग उनको लेके गए, उनका टेस्ट कराए, उनको कुछ भी नहीं है, अभी भी सिम्टम्स नहीं है, लेकिन 31 सैंपल को भेजे हमने, प्रेस में भी बताया दो दिन पहले कि सैंपल भेजे। मैं ग्राहक ने उनको धीमा तो नहीं, सारा मंदी, सारा निगलीजेंट भी जो सुना है, इवेंट निर्लक्ष्य हो, ఇటలీ కానీ ఇరాన్ కానీ ఇంకా వేరే దేశాలు కానీ దాని మూల్యం ఏంటనేది ఇప్పుడు ప్రజలందరూ కూడా రియలైజ్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితి కనుక మన దగ్గర వస్తే చాలా భయంకరంగా ఉండేటువంటి పరిస్థితి. కరీంనగర్లో ఇప్పుడు ఇప్పటికే దాదాపుగా 72 మందిని మేము ఐడెంటిఫై చేసినాం. ఇటాలియన్స్, ఇండోనేషియన్ కాంటాక్ట్స్ వచ్చిన వాళ్ళు, అందులో చాలామంది మేము హెల్దీగా ఉన్నాము, మాకు బాగానే ఉన్నది, మేము ఎందుకోవాలి ఆల్రెడీ చెకప్ చేసుకున్నాం అని చెప్పి చాలా నెగ్లిజెంట్గా కొంతమంది ఉంటున్నారు. అటువంటి వారికి కూడా నేను ఇంటి దగ్గర ఉంటామని చెప్పి కొంతమంది ఆ విధంగా మరి వారికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కమ్యూనిటీ ద్వారా, కమ్యూనిటీ హెల్డర్ ద్వారా, మీడియా ద్వారా దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. మీ నెగ్లిజెన్స్ మీ కుటుంబ సభ్యుల పాలిట మరి చాలా సీరియస్ కాన్సిక్వెన్స్ ఉంటుంది. మీ చుట్టుపక్కల వారికి, కమ్యూనిటీ కూడా చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సహకరించి మేమందరూ కూడా దయచేసి వెంటనే చెరమడ హాస్పిటల్లో ఒక ఐసోలేషన్ వార్డు ఉంది. ఆ ఐసోలేషన్ వార్డులో మేమందరూ భయం మీరు సెల్ఫ్గా మీరు పోయి రిపోర్ట్ చేయవలసి వస్తున్నాము. అదర్వైజ్ ఇక్కడనే ఉన్న మా ఆఫీసర్స్ ఉన్నారు, విధులు జరుగుతారు, వాళ్ళందరూ కూడా మీరు సహకరించవలసి వస్తున్నాము. మా దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది నియంత్రించడానికి, మిగతా వారికి రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగానే ఈరోజు ఎక్కడైతే వీళ్ళు తిరిగారు, అక్కడ సమయం గడిపారు అన్నది మేము నిర్ధారించుకున్నాము. కొద్ది ప్రాంతాన్ని కూడా కార్డన్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇక్కడున్న ప్రాంత వాసులతోటి, పెద్దలతోటి, వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ, వాళ్ళందరినీ కూడా మేము కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటూ వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది. ఎందుకు ఈ చర్యలు తీసుకోవాలో కూడా వాళ్ళందరికీ కూడా అర్థం చేయిస్తున్నాము. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందరకు వచ్చి కోఆపరేట్ చేయడానికి కూడా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఏరియా ఎక్కడైతే వీళ్ళు తిరిగారు అని మేము గుర్తించడం జరిగిందో ఆ ఏరియాను కూడా పూర్తిగా బ్యారికేడింగ్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలోని వ్యక్తులు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నాము. వారికి అవసరమైన కనీస వసతుల విషయంలో అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి కూడా కూరగాయలు చేరవేయడం, ఇంటింటికి రేషన్ చేరవేయడం ఇలాంటి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కేవలం హాస్పిటల్లో ఏదైనా అత్యవసరం వచ్చి చేరడానికి తప్ప ఈ ప్రాంతం వారు ఎవ్వరు కూడా బయటికి రావడానికి వీల్లేదు. కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ అట్లాగే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా గుర్తించడం జరిగింది, వాళ్ళందరికీ కూడా స్టాంపింగ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చినా కానీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా మా దృష్టికి తీసుకొని రావాలి. వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా స్టాంపింగ్ నుంచి మిస్ అయిన వ్యక్తులు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొని రండి. అండ్ ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఎట్టి పరిస్థితులలో అత్యవసరమైతే తప్ప దయచేసి ఎవ్వరు కూడా బయటికి రాకూడదు. ఎవరైనా వీళ్ళ కాంటాక్ట్లో, మా లిస్టులో లేకుండా వీళ్ళ కాంటాక్ట్లో వచ్చిన వాళ్ళు ఉంటే స్వచ్ఛందంగా మీరు వచ్చి చెప్పినట్టయితే చాలామందిని కాపాడిన వాళ్ళు అవుతారు, దీన్ని ఈ వైరస్ ప్రబలకుండా నివారించిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి సహకరించాలని చెప్పేసి కోరుతూ సమస్య తీవ్రతను గుర్తించండి.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించాలని ఎస్ఐ శ్రీనివాస్ సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలకు ప్రజలందరూ కట్టుబడి ఉండి సహకరించాలని, వాహనాల్లో విచ్చలవిడిగా తిరిగితే సీజ్ చేస్తామని అన్నారు. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారు కనీసం 4 రోజుల వరకు ప్రత్యేక వార్డులో ఉండి లక్షణాలు లేనట్లయితే డిశ్చార్జ్ కావాలని ఎస్ఐ శ్రీనివాస్ అన్నారు. ఎవరైనా గల్ఫ్ దేశాల నుంచి వచ్చి వివరాలు తెలపకపోతే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అదేవిధంగా బోయిన్పల్లి సర్పంచ్ మాట్లాడుతూ మండల కేంద్రంలో శానిటేషన్ పగడ్బందీగా నిర్వహిస్తున్నామని, ప్రజల కోసం ఉదయం కేవలం 2 గంటలు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని, మిగతా వేళల్లో మూసివేయాలని, లేనట్లయితే చర్యలు తప్పవని అన్నారు. మానవాడ అది మల్లపూర్ సంబంధించిన వ్యక్తి వినట్లేదు సార్, ఒకసారి వచ్చి చూడండి అంటేనే వచ్చిన ఒక చిన్న పిటిషన్ ఆయన మీద డీటెయిల్స్ రాస్తున్నాను. తండ్రి పేరు టైం అయ్యేదాకా వెళ్ళొద్దు, ఇంకోసారి బయటకి అడుగు పెట్టినా కానీ ఆ గేట్ బయట అడుగు పెట్టినా కానీ నాకు చెప్పాలి, తీసుకపోయి అక్కడ తగ్గాల పడేసేద్దాం. నీ బాధ 4-5 అంటు వ్యాధులు వచ్చినాయి, ఎవరు బాధ్యత వహించాలేస్తున్నారు. ఒక 14 రోజులు నిన్ననే వచ్చినావు కనుక నిన్న 22 కదా, 4-6 తారీఖు దూరం ఉన్నా మీరు కూడా రేయ్ తెలుసు గ్యాప్ ఉన్నా. గ్రామ ప్రజలకు నమస్కారం. నిన్నటి రోజున గౌరవ ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూకు సహకరించి విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు నా కృతజ్ఞతలు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి లాక్డౌన్ ప్రకటించింది, కావున కరోనా మహమ్మారి అతి భయంకరమైనది కాబట్టి రోజు రోజుకు వ్యాప్తి చెందుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది కాబట్టి ప్రజలందరూ ఇంటి లోపలనే ఉంటూ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకులు అమ్మే దుకాణాలు కానీ పాలు కానీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రజలు ఆ సమయంలోనే 7 గంటల నుంచి 9 గంటల లోపు నిత్యావసర సరుకులు తీసుకొని మాకు సహకరించగలరని మనవి. అలాగే దుకాణదారులు కూడా మాకు సహకరించగలరని మనవి. అలాగే విదేశాల నుండి వచ్చిన అలాగే ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వారు సెల్ఫ్ క్వారంటైన్ విధించుకొని 14 రోజుల గృహ నిర్బంధంలో ఉండి మాకు సహకరించాలి. అలాగే చుట్టుపక్కల వాళ్ళు కూడా విదేశాల నుంచి వచ్చినట్లయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరని మనవి. గ్రామ పంచాయతీ కూడా శానిటేషన్లో కానీ మైక్ల ద్వారా అవేర్నెస్ పెంచడం కానీ జరుగుతుంది. శానిటేషన్లో భాగంగా బ్లీచింగ్ చల్లడం కానీ దోమల మందు స్ప్రే చేయడం కానీ జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా ఎవరికి వారు సెల్ఫ్ క్వారంటైన్ విధించుకొని ఇంట్లోనే ఉంటూ మాకు సహకరించగలరని మనవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కుదురుపాక వద్ద వైన్ షాప్ యజమానులు మద్యం విక్రయిస్తున్నారు. పట్టించుకోవాల్సిన పోలీసు శాఖ ఎక్సైజ్ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి కారణంగానే వీరు ఇలా వ్యవహరిస్తున్నారని, వెంటనే సదరు మద్యం దుకాణాల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అన్నయ్యలా వైన్స్ ఉందా అన్నయ్యలా? లేదు లేదు. మరి మీరు ఎట్లా అమ్ముతున్నారు మరి మీరు? ఏమమ్ముతున్నారు తమ్ముడు? ఇయ్యలే అంటే అట్లా కాదన్నా. అట్లాగనా ఇలా ఇలా వైన్స్ ఉందా తమ్ముడు? వైన్స్ ఏం లేదు. వైన్స్ ఉందా బ్రదర్? ఇలా వైన్స్ ఉందా? వైన్స్ లేదని చెప్పినాం కదన్నా. మరి వైన్స్ లేని ఇదంతా ఎందుకు అమ్ముతున్నావు అన్న? పేపర్ ఏం అన్నా? అది అంటే ఎందుకన్నా పేపర్ వేరే కదా అన్న. మామూలుగా వైన్స్ లేదన్నారు కదా మరి మీరు? అంటే మీరు లేదని చెప్పింది కదా ఎక్సైజ్ కానిస్టేబుల్ అయితే కూడా లేదని చెప్పాడు. లేదని కూడా మళ్ళీ ఎట్లా అమ్ముతారన్న మీరు? కరోనా ఐసోలేషన్ వార్డు కోసం నాచుపల్లి జేఎన్టీయు బాయ్స్ హాస్టల్ను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్ రవి కోడిమ్యాల మండలంలో గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారికి ఐసోలేషన్ వార్డు నిర్వహణ కోసం నాచుపల్లి జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీలోని బాయ్స్ హాస్టల్ సోమవారం రోజున కలెక్టర్ రవి అధికారుల బృందంతో పరిశీలించారు. కొడిమ్యాల మండలంలో వందలాదిగా గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తూ ఉంటారు. కాగా ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చిన కొందరు తమ పేర్లు వెల్లడించకుండా రహస్యంగా ప్రవర్తించారు. వీరిని వెంటనే గుర్తించి ఐసోలేషన్ చేయాలని, వారికి వైరస్ జాగ్రత్తలు తీసుకోవాలని, ముందు జాగ్రత్తతోనే నాచుపల్లి జేఎన్టీయులో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు జగిత్యాల కలెక్టర్ రవి తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని 3 రోజుల నుంచి మూసివేయడంతో భక్తుల కోసం సిద్ధం చేసిన 8 లక్షల రూపాయలు విలువైన 36,000 లడ్డూల పంపిణీ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. వైరస్ వ్యాప్తి చెందుతున్నా ముందస్తు జాగ్రత్తలతో ఈ ఆలయాన్ని మూసివేసిన క్రమంలో ఉగాది శ్రీరామనవమి పర్వదినాను కోసం ముందస్తుగా సిద్ధం చేసిన లడ్డూలను వేములవాడ పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటికి 4 చొప్పున ఉచితంగా పంపిణీ చేశారు. ఆలయ అధికారుల ఆదేశాల మేరకు సోమవారం కూడా పలు వార్డుల్లో ఉచిత లడ్డూ పంపిణీ కార్యక్రమం కొనసాగింది. ప్రశాంత్
ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలన సులభతరమవుతుందని ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వెంకటకృష్ణ ప్రజలకు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31 వరకు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఎల్లారెడ్డిపేట సబ్ కలెక్టర్ వెంకటకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి ప్లకార్డులు చేతబూని ద్విచక్ర వాహనాలకు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. అటువంటి కరోనా మహమ్మారిని మనం దరిచేరకుండా పారదొలాలంటే ప్రజలందరూ మాకు సహకరించాలి. ప్రభుత్వం పెట్టిన నిబంధనలు ప్రతి ఒక్కరు ఫాలో కావాలి. విదేశాల నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు 14 రోజులు హోమ్ క్వారంటైన్ను ఉండే విధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎవరైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందో వాళ్ళంతా బాధ్యత తీసుకోవాలి. మాతో పాటుగా అనవసర ప్రయాణాలను చేయొద్దు. నిత్యావసర వస్తువులు తప్ప, మెడిసిన్స్ వాయు తప్ప వేరే విషయాల కోసం బయటకు రావద్దు. ముందు మనం బయట తిరగకుండా ఉంటేనే మన ప్రాణాలు కాపాడుకుంటాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ వ్యాధి ప్రబలకుండా అందరూ సహకరించాలని, సోషల్ డిస్టెన్స్ మినిమం మనిషికి మనిషికి 1 మీటర్ ఉండే విధంగా చూసుకోవాలని, కిరాణా షాపుల దగ్గర కానీ మెడికల్ షాపుల దగ్గర కానీ ఒక వ్యక్తి తీసుకొని పోయిన తర్వాతనే రెండో వ్యక్తి వచ్చే విధంగా ఆ కన్సర్న్ షాపుల వారు చూసుకోవాలని చెప్పేసి నా పోలీస్ శాఖ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీంట్లో మీడియా మిత్రులు కూడా సహకరించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గోవిందరావుపేట తాండాలో గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన నరేష్ అనే వ్యక్తికి అవగాహన కల్పించిన ఎంపీడీఓ రామకృష్ణ ఎస్ఐ పరుశు. రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడు ఇటీవల గల్ఫ్ దేశాల నుంచి వచ్చాడు. కాగా అతనికి నా అన్నవారు ఎవరూ లేకపోవడంతో నానమ్మ నివాసం ఉంటున్న కోనరావుపేట మండలం గోవిందరావుపేట తాండాకు రావడంతో విషయం తెలుసుకున్న రెవెన్యూ శాఖ సిబ్బంది పోలీసులకు, వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అందించారు. వెంటనే డాక్టర్ మోహన్ కృష్ణ, ఎంపీడీఓ రామకృష్ణ, ఎస్ఐ పరశురాములు అతడి ఇంటి వద్దకు చేరుకొని బయట తిరగొద్దు అని సూచించారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని స్థానిక ఏఎన్ఎంలకు తెలిపారు. తాను ఎక్కడా సంచరించనని, అందరికీ సహకరిస్తానని నరేష్ తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దాంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే నోటికి గుడ్డ కానీ మాస్క్ కానీ ధరించడం, తరచుగా చేతులు వాష్ చేసుకోవడం అంటే చేతులు కడుక్కోవడం ప్రతి గంటకోసారి, అట్లా ఇంట్లో సభ్యులకు దూరంగా ఉండడం, తనకు కావాల్సిన వస్తువులు వేరుగా ఉంచుకోవడం, తనకు ఇంకేమైనా రోగలక్షణాలు కనిపించినట్టుంటే అంటే జలుబు, దగ్గు, జ్వరం, విరోచనాలు ఇలాంటివి ఏమన్నా లక్షణాలు కనిపించినట్టయితే ఆరోగ్య సిబ్బంది సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతుంది. అట్లనే ఎస్ఐ గారు, ఎంపీడీఓ గారు కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరుగుతుంది. ఈ COVID-19 సర్వేలో భాగంగా ఈరోజు గోవిందరావుపేట తండా ప్రక్కన గల లచ్చపేట తండకు రావడం జరిగింది. ఇతను ముఖ్యా భానవతి నరేష్ అనే క్యాండిడేట్, మానాల విలేజ్ నుంచి అతనికి ఎవరు లేకపోవడం వల్ల ఇక్కడ లచ్చపేట తండకు వచ్చి వీళ్ళ నాన్నమ్మ దగ్గర ఉండడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. తను ఇక్కడికి వచ్చేసి 15 డేస్గా ఇక్కడ ఉంటున్నాడు. అందులో భాగంగా అతను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తలతో పాటుగా బయట విచ్చలవిడిగా తిరగడం కానీ, బయటకు వచ్చి నిలబడటం కానీ, బయట ఉండటం కానీ, ఇంట్లో తనకు తాను హోమ్ క్వారంటైన్ కాకుండా బయట తిరిగినట్టు మాకు సమాచారం వచ్చిన, ఇతనిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడానికి మేము వెనకాడబోనని కూడా ఇతనికి చెప్పడం జరిగింది. సో ఇతను కూడా జాగ్రత్తగా ఉంటానని చెప్తూ ఇంట్లోనే హోమ్ క్వారంటైన్కి ఒప్పుకుంటూ ఇతనే ఇంట్లోనే ఉంటానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇతన్ని వదిలేస్తున్నాము, ఇతనికి సరైన సలహాలు కూడా ఇచ్చినాము. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారము మండల స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు జరిగింది. అందులో ఎంపీడీఓ గారు, అలాగే తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు, మెడికల్ ఆఫీసర్ ఈ నలుగురు కూడా కలిసి ప్రతిరోజు అన్ని సాధ్యమైన గ్రామాలు తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పించడానికి, అంటే కరోనా మీద
ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లనే మనం దీనికి నివారణ ఒకటే మార్గం కాబట్టి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాము. సాధ్యమైనంత వరకు ప్రజలు బయటికి రాకుండా తగు చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడైతే ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటారో అక్కడ వాళ్ళని అవగాహన కల్పిస్తూ అవసరమైన చట్టపరంగా ఏవైతే చర్యలు తీసుకుంటామో ఎవరైతే కావాలి నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఒక సంవత్సరం జైలు చేయబడుతుందని, అలాగే తిరితీళ్ల క్వారంటైన్కి పంపిస్తామని ఈ సందర్భంగా ప్రజలందరికీ హెచ్చరిక జారీ చేస్తున్నాము. ప్రజలందరూ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రజలను కోరుతున్నాము. 31 వరకు కూడా ఎవరూ బయటికి రావద్దు, సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉంటూ అత్యవసరమైన వాళ్ళు మాత్రమే బయటికి రావాలని సందర్భంగా ప్రజలను కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ వద్ద ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ లక్ష్మీసాయి వైన్స్ తెరిచి ఉండటంతో ఎస్ఐ మాలకొండ రాయుడు వైన్ షాపును సీజ్ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఉత్సవం వైన్ షాపులు మూసివేయాలని ఆదేశాలు బేఖాతరు చేస్తూ కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో లక్ష్మీసాయి వైన్స్ తెరిచి ఉండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అక్కడికి చేరుకుని వెంటనే షాక్ అవ్వడమే కాకుండా సీజ్ చేశారు. ప్రజలందరూ ప్రభుత్వ నియమాలు పాటించాలని సూచించారు. సరే ఇంటికి వెళ్తున్నారా? విద్యానగర్. విద్యానగర్ మళ్ళీ కేసు అవుతుంది. ఆటో ఈరోజు ఆటో సీజ్ చేశాము. సరే మీరు వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ మీరు బయటకు ఇది వీణపల్లి పోలీస్ స్టేషన్. సో కరోనా వైరస్ ప్రికాషన్స్గా ప్రభుత్వ ఆదేశం మేరకు జియో నెంబర్ 45 and 46 ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ మంత్ 31st వరకు లాక్డౌన్ చేయడం జరిగింది. అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ షట్ డౌన్ ఉంటుంది, ఎక్సెప్ట్ ఎసెన్షియల్ సర్వీసెస్, మెడికల్ షాప్స్, హాస్పిటల్స్, కిరాణా స్టోర్స్, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో వెజిటేబుల్ ఫ్రూట్స్ కిరాణా షాప్స్ కూడా ఓన్లీ మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు ఓపెన్ ఉండొచ్చు. తర్వాత అది క్లోజ్ చేయాలి. నైట్లో ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెస్, ఫార్మసీస్, హాస్పిటల్స్ ఓపెన్ ఉంటుంది. ఇంకా ఏ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఓపెన్ ఉండవు. ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్స్ ఓపెన్ ఉంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లనే ఈరోజు 5 ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే ఓపెన్ ఉంది దాని మీద క్రిమినల్ కేసెస్ పెట్టడం జరిగింది. అట్లనే వెహికల్ మూమెంట్ కూడా నాట్ మోర్ దెన్ 3 కిలోమీటర్ ఫ్రమ్ యువర్ హౌస్.
వాళ్ళ ఇంటి ఎక్కడో ఉంటుంది. హౌస్ నుంచి ఒక మ్యాక్సిమం 3 కిలోమీటర్స్ వరకు వాళ్ళకి అది కూడా ఎసెన్షియల్ కమాడిటీస్ ఏమైనా తీసుకోవడానికి, కిరాణా షాప్ కానీ లేదంటే వెజిటేబుల్స్ కానీ తీసుకోవడానికే వెళ్ళాలి, లేదంటే మెడిసిన్స్ కానీ హాస్పిటల్స్ కానీ. ఒక టూ వీలర్లో ఒక పర్సన్నే వెళ్ళొచ్చు, 4 వీలర్లో ఇద్దరు వెళ్ళొచ్చు. దాన్ని కూడా మనము చెక్ చేసి, అంటే జెన్యున్ రీజన్స్కి వెళ్తున్నారా లేదంటే అన్వాంటెడ్ రీజన్కి వెళ్తున్నారా, దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లనే ఈరోజు ఆల్మోస్ట్ 45 ఆటోస్, ఒక 52 వీలర్స్, ఒక 20 కార్స్, దీని మీద కూడా కేసెస్ పెట్టడం జరిగింది. సో ఈవినింగ్ 6:30 అయిన తర్వాత దే షుడ్ బి నో వెహికల్స్ ఆన్ ద రోడ్ ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే దాంట్లో మెడిసిన్ తీసుకోవడానికి లేదంటే హాస్పిటల్ వెళ్ళడానికి ఉండొచ్చు, లేదంటే వేరే ఏ వెహికల్స్ కూడా రోడ్ మీద ఉండొద్దు. ఎవరైనా వెహికల్స్ రోడ్ మీద ఉంటే వాళ్ళ మీద కూడా మనము కేసు పెట్టడం జరుగుతుంది. ఇతర జిల్లాల నుంచి ఏమన్నా రాకపోకలు కానీ అట్లాంటివి లేదు, ఇంటర్ డిస్ట్రిక్ట్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఇస్ అ జెన్యున్ రీజన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఈరోజు అడిగారు ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి చిల్డ్రన్ తీసుకొని వెళ్ళడానికి పర్మిషన్ అడగారు, అట్లాంటి జెన్యున్ రీజన్స్ ఉంటే మనం ఆలోచిస్తాము, బట్ వేరే రీజన్స్కి మనం ఆలోచేయము. ఇదన్నీ కూడా అందరూ మంచిగా ఉండాలి అని చేస్తున్నాము. ప్రికాషనరీ మెజర్గా మీరందరూ హౌస్లో క్వారంటైన్ అయ్యి మీరు ఉండాలి. అట్లనే ఎవరైనా బయట నుంచి వస్తే వాళ్ళు 14 డేస్ హోమ్ క్వారంటైన్లో ఉండాలి, దాని మీద కూడా మనం కంటిన్యూస్గా చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైనా బయట వస్తే వాళ్ళ మీద కూడా కేసెస్ పెట్టడం జరిగింది, ఆల్రెడీ 2 కేసెస్ మన జిల్లాలో రిజిస్టర్ అయింది. అట్లనే ఈ పబ్లిక్ కూడా వాళ్ళు ఎవరికైనా సింప్టమ్స్ ఉంటే, అంటే కాఫ్ కానీ లేదంటే కరోనా వైరస్ సింప్టమ్స్ కానీ ఫీవర్, నాజియా ఇట్లాంటి సింప్టమ్స్ ఏమైనా వస్తే ఇమీడియట్గా మన హాస్పిటల్ కాల్ చేస్తే హాస్పిటల్ నుంచి ఒక టీం వచ్చి చెక్ చేసి వాళ్ళకి ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సింప్టమ్స్ కరోనా వైరస్ రిలేటెడ్ ఉంటే దానికి టెస్ట్ చేసి దాని మీద కూడా క్వారంటైన్ చేయాలి, అది కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.